హలో ఫ్రెండ్స్, మీ తిరుపతి అమ్మ ఛానల్కి స్వాగతం అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ప్రజెంట్ మీరు చూసినట్టయితే మేము తిరుమల బయలుదేరుతున్నామండి. వైకుంఠ ద్వార దర్శనం కోసం మా ఫ్యామిలీ, అలాగే మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ బయలుదేరామండి వైకుంఠ ద్వార దర్శనానికి. సో దీనికోసం తిరుపతిలో టీటీడీ వాళ్ళు అలాట్ చేసిన 5 ప్లేసెస్లో మేము కూడా ఒక ప్లేస్కి వెళ్ళి టికెట్ బుక్ చేసుకో కట్టించుకొచ్చుకున్నామండి. సో మామూలుగా వైకుంఠ ద్వాదశ అనగానే మామూలుగా ఏకాదశి రోజు అలా ద్వాదశి రోజు 2 డేస్ మాత్రమే ఉంటుంది. బట్ ఈసారి టీటీడీ వాళ్ళు 10 డేస్ ఇచ్చారండి. ఇది భక్తులకి చాలా మంచి అవకాశం చెప్పుకోవాలి. సో అందుకోసం మేము కూడా టికెట్లు కట్టించుకోవడం, మాకు పౌర్ణమి రోజు వచ్చిందండి, మాకు చాలా హ్యాపీగా ఉంది. తిరుమల ఎప్పుడు వెళ్ళినా కూడా మేము ఫస్ట్ బైక్లోనే ప్రిఫర్ చేస్తాము, ఎందుకంటే అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయడం కోసం. ఫస్ట్ టైం ఫ్యామిలీస్ మొత్తం వెళ్ళడం వల్ల మేము 4 వీలర్ ప్రిఫర్ చేసామండి. సో అలా 4 వీలర్లో స్టార్ట్ అయిపోయామండి. సో మేము చాలా హ్యాపీగా ఉంది ఇలా వెళ్ళడం కూడా 4 వీలర్లో. ప్రజెంట్ మేము వచ్చి బస్ స్టాండ్ దాటుకొని కొర్లకుంట వెళ్ళే దారిలో వెళ్తున్నామండి. తిరుమల వెళ్ళే దారి ఇది, గరుడవారిది ఫ్లైఓవర్ అండి. 2 ఇయర్స్ బ్యాక్ తిరుపతిలో స్టార్ట్ చేశారు, చాలా ఫాస్ట్గా వర్క్ ఫినిష్ అవుతుంది. ఈ గరుడవారిది ఫినిష్ అయిందంటే కొంచెం ట్రాఫిక్ కూడా కంట్రోల్ అవుతుంది. ప్రజెంట్ మీరు చూస్తున్నది వచ్చి తిరుపతి మున్సిపాలిటీ పార్క్ అండి, చాలా ఫేమస్. తిరుపతిలో సండేస్లో ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతుంటుంది, పిల్లలకి లోపల ఆడుకోవడానికి చాలా ఉన్నాయండి. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు, చాలామంది చుట్టుపక్కల వాళ్ళని చూస్తుంటారు ఇక్కడ. సో అక్కడి నుంచి కొంచెం స్ట్రైట్గా వెళ్ళాను అనుకోండి, కపిల తీర్థం రోడ్ వస్తుంది, కపిలేశ్వర స్వామి. మొన్న వర్షాలు పడినప్పుడు ఈ కపిల తీర్థంలో కపిలేశ్వర స్వామి దగ్గర వాటర్ఫాల్ కూడా చాలా బాగా వస్తున్నాయండి, చాలా ఫోర్స్ కూడా వస్తుంది. కార్తీక మాసంలో కూడా చాలామంది వెళ్ళి చూసారండి ఈ వాటర్ఫాల్ అన్నీ కూడా. బట్ ఒక్కటే దీపాలు పెట్టడం కుదరకుండా పోయింది, ఎందుకంటే వాటర్ఫాల్ వల్ల ఆలోచించకుండా పోయారు చాలా ఓవర్గా రావడం వల్ల. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళామనుకోండి మనకి అలిపిరి స్టార్టింగ్ వస్తుంది, నడకదారి అండి. ఫస్ట్ మనకు వచ్చేది రైట్ సైడ్ నడకదారి మాత్రమే. తిరుపతి తిరుమలకు వెళ్ళే దారి వచ్చి ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది. సో నడిచి వెళ్ళే దారి, అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళామనుకో టోల్ ప్లాజా అండి. తిరుమలకి పైకి వెళ్ళే ప్రతి వాహనాలని చెక్ చేయడం, అలాగే ప్రతి ఒక్క బస్సుని కంపల్సరీగా చెక్ చేసి మాత్రమే అలౌ చేస్తారు. సో ఇదేనండి టోల్ ప్లాజా. స్టార్టింగ్ చూడండి ఎంత బాగుంది, చూడండి అట్మాస్ఫియర్. ఇప్పటికే మంచి వచ్చేస్తుంది, 5 o'clock అయిపోయింది కాబట్టి ఫుల్ మంచి స్టార్ట్ అయిపోతుంది. అప్పుడే మా కృతి వచ్చి వెహికల్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడండి, తను స్టీరింగ్ పట్టుకొని తెప్పడానికి రెడీ అయిపోతున్నాడు. అప్పటికే వెహికల్స్ అన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి చూడండి. మా కృతి చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో పర్సన్ కూడా చెక్ చేస్తారు కాబట్టి మేము ఫస్ట్ మేము ఇండివిజువల్గా మొత్తం చెక్ చేయించుకోవడం కోసం దిగేసామండి. బై వాక్ చేసేసి అటుపక్క దాటేసుకుంటున్నాము. మా వెహికల్ వచ్చే లోపల అటుపక్క వ్యూ చాలా బాగుంది. సో అందుకని ఫొటోస్ తీసుకోవచ్చనే ఉద్దేశంతో అటుపక్క మేము దాటేసుకుంటున్నామండి. ఇక్కడ బ్యాగ్స్ అని ఎవ్రీథింగ్ మొత్తం చెక్ చేస్తుంటారు. సో వెహికల్ వచ్చే లోపల మేము ఫొటోస్ అని వీడియోస్ అన్నీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా వెళ్ళాం కాబట్టి ఒక మెమరీలో ఉండడం కోసం మేము ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నామండి. బ్యాక్ సైడ్ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. సో మేము వెళ్ళిన మొత్తం బ్యాచ్ అండి ఇదే అండి. బట్ ఇందులో ఒక పర్సన్ మిస్ అయిపోయాడు. సో అక్కడి నుంచి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాండి. తిరుమల వెళ్ళే దారి ఎంటర్ అయిపోయిందండి. దగ్గర దీంట్లో 63 టర్నింగ్స్ ఉంటుంది, 62 నుంచి 63 టర్నింగ్స్ ఉంటుంది. దీని మధ్యలో వచ్చి కొన్ని వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయండి. అక్కడ వ్యూలో వచ్చి మనం నేచర్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ వ్యూ పాయింట్స్ చాలామంది ఫొటోస్ తీసుకుంటుంటారు, వీడియోస్ తీసుకుంటుంటారు. అలా వ్యూ పాయింట్ కొండ అనగానే చాలామంది బాగా ఎంజాయ్ చేస్తుంటారు, ఎందుకంటే అట్మాస్ఫియర్ అలాంటిది. మంచు చూడండి ఫుల్గా. ఈ మంచు కోసం భయపడిపోయి మేమంతా స్వెటర్లు అవన్నీ క్యారీ చేసుకున్నామండి, పిల్లలు వస్తున్నారు కాబట్టి. సో అక్కడ మేము ఒక వ్యూ పాయింట్ దగ్గర ఆగామండి ఫొటోస్ తీసుకోవడం కోసం. అందులో మా కృతి చూడండి స్టీరింగ్ తిప్పేస్తున్నాడు, తన వెహికల్స్ అంటే చాలా ఇష్టము. సో అందుకని స్టీరింగ్ తిప్పేస్తున్నాడు చూడండి. సో అక్కడ స్టార్ట్ అయిపోయామండి. కరోనా టైంలో చాలా వెహికల్స్ తక్కువ కాబట్టి జంతువులన్నీ కూడా చాలామంది కనబడ్డాయని అంటున్నారు, ఎందుకంటే మొత్తం అడవి ప్రాంతం కదా, శేషాచల అడవి కొండలు ఇవంతా కూడా. లాస్ట్ టర్నింగ్ అయిపోయిందండి. సో తిరుమల మనం ఎంటర్ అయిపోయాము. తిరుమల జరిగే విశేషాలు ఉన్నప్పుడు మాత్రమే ఇలాగా లైట్ సెట్టింగ్స్ అన్నీ కూడా పెడుతుంటారండి. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇవి మొత్తం లైట్స్తో డెకరేషన్ చేశారు. బట్ ఎంటర్ అయ్యేటప్పుడే ఈ లైట్ సెట్టింగ్స్ అన్నీ చూడడానికి చాలా అందంగా ఉన్నాయండి. సో తిరుమల ఒక అందంగా ఉండమంటే ఈ లైట్ సెట్టింగ్స్ అయితే ఇంకా చాలా అందంగా అనిపించింది నాకైతే. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు లైట్ సెట్టింగ్స్ చూడగానే. సో మేము వచ్చి ఇది టోల్ ప్లాజా అండి. మన స్టార్టింగ్ టోల్ ప్లాజా ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ మన వెహికల్ టైం నోట్ చేసుకుంటారు, ఎందుకంటే తిరుమల నుంచి కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు సర్టన్ టైమింగ్స్ ఉంటుంది, ఆ టైమింగ్లో మాత్రమే వెళ్ళాలి, దానికన్నా స్లోగా ఫాస్ట్గా వెళ్ళకూడదు, అది రూల్స్ అన్నమాట.
సో లేట్గా వెళ్ళచ్చు కానీ బట్ స్లో ఫాస్ట్ అయితే వెళ్ళకూడదు. అది రూల్స్ ఇవన్నీ కాటేజెస్ అండి. ఈ ఆన్లైన్ ద్వారా కూడా కాటేజెస్ రూమ్ బుక్ చేసుకుని చాలామంది ఇక్కడ స్టే చేసి తిరుమల చుట్టుపక్కలంతా కూడా చూసేసి వస్తుంటారు. బట్ కరోనా టైంలో వచ్చి ప్రజెంట్ ఓన్లీ దర్శనం మాత్రమేనండి. చుట్టుపక్కల ఉన్న వ్యూస్ అనేవి చూడడానికి నాట్ అలౌడ్ అండి. చుట్టుపక్కల వచ్చి అలాగే ఆకాశగంగా ఉంది, తుమ్మూర్తి యుద్ధము, పాప వినాశము, జపాలి చూడడానికి చాలా ప్లేసులు ఉన్నాయి. బట్ కరోనా లేని టైంలో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు తిరుమలని. మేము వచ్చి రైట్ సైడ్లో ఉన్న వరాహస్వామి టెంపుల్ దగ్గర మా వెహికల్ పార్క్ చేసుకున్నామండి. అక్కడి నుంచి రైట్ సైడ్ నుంచి మేము వెళ్తూ ఉన్నాము, ఎందుకంటే మేము కళ్యాణకట్టకు వెళ్ళాలి. మా ఫ్రెండ్ వచ్చి తల్లినాలు ఇవ్వడానికి, మూడు కత్తులు ఇవ్వడానికి అమ్మాయి మొక్కుకునింది. సో అందుకోసం మేము వచ్చి అటు స్టార్ట్ అయ్యాము. బట్ వరాహస్వామి టెంపుల్ దగ్గర వేయడం లేదంట, చేయలేని చెప్పారు. మేము అక్కడి నుంచి కళ్యాణకట్ట దర్శనానికి వెళ్ళే దారిలో వెళ్దామని డిసైడ్ అయ్యాము. అక్కడి నుంచి బై వాక్ చేస్తున్నప్పుడు అప్పటికే చలి ఎక్కువ ఉంది కాబట్టి అందరూ అల్లం టీ ప్రిఫర్ చేశారండి. తిరుమలలో చాలా ఫేమస్ అల్లం టీ, అలాగే బాదం పాలు. ప్రతి ఒక్క షాప్లో ఒకే కాస్ట్ ఉంటుందండి, ఎందుకంటే మొత్తం ఒకే కాస్ట్ మెయింటైన్ చేస్తుంటారు. బట్ టేస్ట్లే డిఫరెంట్. సో అందరూ వేడివేడిగా అల్లం టీ ప్రిఫర్ చేశారండి. అక్కడి నుంచి బజ్జీలు వేడివేడిగా అవన్నీ తినడం మొదలు స్టార్ట్ చేసుకొని మేము వాక్ మొదలు పెట్టేసాము. ఫుల్గా రష్ ఉందండి. నార్మల్గా ఈ 2 డేస్ బ్యాక్ ముందే అయితే మాత్రం ఇంత రష్ లేదు. పౌర్ణిమ వల్ల అనుకుంటాం ఇంత రష్గా ఉంది. ఇది స్వామివారి పుష్కరిణి అండి. ఈ పుష్కరిణి ఆనుకొని రైట్ సైడ్లో వరాహస్వామి టెంపుల్ ఉంది చూడండి. ఈ రైట్ సైడ్లో వస్తుంది, ఇదేనండి వరాహస్వామి టెంపుల్. సో ఇది స్వామివారి పుష్కరిణి అండి. అక్కడ చూడండి మెయిన్ గోపురం, బంగారు గోపురం కూడా కనపడుతుంది స్వామివారిది. సో పుష్కరిణి దాటుకొని మేము ఏం చేసామంటే ఇంకొంచెం ముందుకు నడిచామండి. సో మెయిన్ గోపురం ఇది. ఆ గోపురానికి ఎదురుగానే అగ్నిగుండం ఉంటుందండి, అలాగే దానికి కొంచెం ముందర సాంస్కృతిక కళా కార్యక్రమాలు జరగడానికి కూడా ప్లేస్ స్టేజ్ ఉంది అక్కడ. సో ప్రజెంట్ మేము వెళ్ళేటప్పుడు గీత బోధిస్తున్నారండి. ఇది అదేనండి సాంస్కృతిక కార్యక్రమం జరిగే ప్లేస్ అండి. మీరు చూస్తున్నారంటే చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి బ్రహ్మోత్సవ టైంలో. అయితే డే ఫుల్గా జరుగుతుంటుంది. ఇది అగ్నిగుండము, ఎప్పుడు కర్పూరంతో వెలిగిస్తూనే ఉంటారు అగ్నిగుండము. పైనుంచి వ్యూ అండి చూడండి. ఇప్పటికే చాలామంది భక్తులు అక్కడ వారు చెప్పే ప్రవచనాలు వింటున్నారు చూడండి. అలాగే గోపురం అండి. మేము అక్కడి నుంచి ఏం చేసామంటే కళ్యాణకట్ట కోసం బై వాక్ చేసామండి. మాకు ఇచ్చిన స్లాట్ వచ్చి 10:00కి. ముందుగా వెళ్ళడానికి అలో అనుమతించలేదు. బేసిక్గా 2 అవర్స్ ముందు అలో చేస్తానని అన్నారు. బట్ రష్ వల్ల ముందుగా అలో చేయలేదండి. మాకు 10:00 దర్శనం, మాకు 9:00కి అలో చేశారు. అక్కడి నుంచి మనం రూమ్స్లో వేయడానికి, ఈ కరోనా టైంలో రూమ్లో వేయడం లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక 10 నిమిషాలు మాత్రమే రూమ్లో వేశారండి. బట్ మళ్ళీ నెక్స్ట్ మమ్మల్ని దర్శనానికి వదిలేశారండి. ఇదే కళ్యాణకట్ట అండి. ఇక్కడ తల్లినాలు ఇచ్చుకోవచ్చు. బట్ అక్కడి నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోయారంటే మీరు దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఒకటే దారి ఉంటుంది అక్కడి నుంచి నేరుగా, ఒకే రోడ్ అండి. ఈ కళ్యాణకట్టలో 3 కత్తులు ఇచ్చుకోవచ్చు అండి. ఈ ప్రజెంట్ చూడండి ఎంత ఖాళీగా ఉందో, నార్మల్ డేస్లో ఎంత ఖాళీ ఉండదండి. సో అది ఫినిష్ అయిపోయాక మేము వచ్చి టికెట్లు తీసేసుకొని ఇక్కడ చెక్ పాయింట్కి వచ్చేసామండి. స్టార్టింగ్ ఇక్కడంతా కూడా కెమెరాస్ అలో లేదు, ఫోను కెమెరాస్ అని అలో లేదండి. ముందైతే కెమెరాస్ అన్నీ కూడా, ఫోన్స్ అన్నీ కూడా బయటే పెట్టేసేవాళ్ళు. బయట దీంట్లో పెట్టేసి మళ్ళీ లోపలికి ఎంటర్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, వెళ్ళిన దారిలోనే కెమెరాస్కి అక్కడ పాయింట్స్ అన్నీ కూడా లోపలే పెట్టేశారండి, ఆ బ్యాగ్స్ అవన్నిటికి కూడా. సో అక్కడి నుంచి మనము స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం దర్శనానికి ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాము. అక్కడి నుంచి రూమ్స్, అలాగే లడ్డు చెక్ పాయింట్స్ అవన్నీ కూడా అక్కడి నుంచే మొత్తం స్టార్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా మేము దర్శనం నుంచి బయటకు వచ్చేప్పుడు 11 అయిపోయిందండి. 11 నుంచి మాకు మళ్ళీ 12:00 రిటర్న్ లేదు. సో 11 కాబట్టి మేము ఫాస్ట్గా రిటర్న్ అయిపోయాము. వచ్చే దారిలో వస్తుందండి ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ వచ్చి. నడిచి వెళ్ళేటప్పుడు అంతవేళ వస్తుంది, అలాగే రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రమే వస్తుంది. వెహికల్ వచ్చినప్పుడు మనకు కనబడుతుంది. మీరు చూసారంటే ఇది 2 మలుపుల దగ్గర తిరుపతి వ్యూ పాయింట్ అండి. ఈ వ్యూ పాయింట్ వచ్చి నైట్ టైంలో వచ్చి చాలా అందంగా కనిపిస్తుందండి. ఈవెన్ రోడ్ కూడా అలా చక్కగా కనిపిస్తుంది. చాలామంది ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసుకొని కూడా ఈ వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేస్తుంటారు. సో మేము కూడా ఇలాగా కాసేపు వ్యూ పాయింట్ ఎంజాయ్ చేసామండి. సో రిటర్న్లో వచ్చి ఇదేనండి వచ్చేటప్పుడు టోల్ ప్లాజాలో. సో ఇక్కడ కూడా టైం నోట్ చేసేసుకుంటారండి. సో గరుడ వాహనం కనబడగానే మనకి ఆల్మోస్ట్ మన అలిపేరు నుంచి బయటకు వచ్చేసినట్టే. అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే కొర్లగుంట నుంచి నేరుగా మా హౌస్కి స్టార్ట్ అయిపోయండి.
సో ఇదండి మా తిరుమల మా ప్రయాణం. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ తిరుపతి అమ్మాయి. No way, you're